ప్రారంభించారు. 1841 1841లో మండపేట గ్రామంలో భవానీ శంకరం నరసమ్మ దంపతులకు పుణ్య దంపతులు జన్మించారు. తరువాత ఆమెకి వివాహము గన్నవరం, డెల్టా గన్నవరం, ఆ డెల్టా గన్నవరం మండలం చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో డొక్కా జోగన్న వారితో, ఆయన సంస్కృత పండితుడు, గొప్ప పండితుడు, ఆయనతో వివాహం అయింది. ఆగర్భ శ్రీమంతులు శ్రీమంతులు అంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు, పుట్టుకతోనే చాలా భూములు ఉన్నాయి. అయితే ఆమె స్వభావం ఏమిటి, ఆకలి ఉన్నవారికి అన్నం పెట్టడం, వడ్డించి తనే వడ్డించేది, తర్వాత వంట చేయించి అన్నం పెట్టడం. లంకలపల్లి గన్నవరం. అయితే ఆయన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజులు. ఆ సమయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఆమె నిరతాన బాటసారులు. ఆ రోజుల్లో ఇప్పుడైతే అన్నం పెడతాం రెండంటే భోజనానికి రారు, డబ్బులుంటే ఇచ్చేయండి, నాకు ఆకలి లేదంటారు, డబ్బులు పట్టుకుపోతారు, అన్నం తినరు. ఇప్పుడు మీరు గమనించండి. అయితే ఆ రోజుల్లో కరువు రోజులు కదా, ఆ బాటసారులు మిగిలిన అందరూ ఏ సమయం 3:30 వచ్చినా భోజనం ఉండేది, నలుగురికి అప్పటికప్పుడు వంట. పరమ దయాగుణం వాళ్ళ మహాతల్ల. ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది బొంబాయిలో. మరి తెలుగువాడే అనుకుంటాం, ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయనకి లేక ఒక కుమారుడు కలిగాడు, వరహాల శక్తి పేరు. అల్లారముద్దుగా పెంచాడు, బంగారం వజ్రాలు వ్యాపారం బాగా విశేషంగా లాభాలు వస్తున్నాయి. ఆ డబ్బును చూశాడు వరహాల శక్తి కొడుకు. చూసి చెడు వ్యసనాలకి బానిసైపోయాడు. చెడు వ్యసనాలంటే జోదము, పేకాట, తావుడు, రకరకాలు. అయితే ఆ విశేష ధనాన్ని చూసి మెల్లిమెల్లిగా దురభ్యాసాలకు లోనైపోయి భార్య, పిల్లడు, ఒకే ఒక కొడుకు, మనవడు అనమాట ఆ షావుకారికి, ఆ వ్యాపారస్తుడికి, వాళ్ళని విడిచిపెట్టేసి తిరగడం మొదలు పెట్టాడు. ఆయన 10 మంది ఏమనుకుంటారని కోడల్ని, కొడుకుని చేరదీసి వాళ్ళని అభివృద్ధికి తోడ్పడదు, ఈ అవకాశం ఇవ్వలేదు కొడుకు. మరి బయట తిరగడము, డబ్బులు లేవు, ఇంకా దొంగతనాలు చేయడం అలవాటు పడ్డాడు. ఎప్పుడైతే దొంగతనాలు, ఆ పొట్టు చీరని సరికి అర్ధరాత్రి సమయంలో దొంగిలించి పట్టుకుపోదాం, పెట్టుకోదామని, డబ్బులు లేవు, పట్టుకుపోదాం చూసి ఆ చీకట్లో కొంతమంది పడుకుంటుండేవారట చావిడిలో. ఆ పడుకుంటుంటే ఆ చూడకుండా ఆ చీకట్లో ఆ శరీరాన్ని పాతో తొక్కేశాడు. దొంగ దొంగని పరిగెత్తి వెంటనే పట్టుకున్నారు. పట్టుకొని ఆ సమయంలో సీతమ్మ గారు లేపలేదు కానీ చిదరిగొట్టేసి అక్కడ ఉన్న స్తంభానికి కట్టేశారు. తెల్లవారుజామున సీతమ్మ గారు చూశారు. చూసి ఒళ్ళంతా కట్లు పుట్టిసారు కదా దొంగతనం చేశాడని సీతమ్మ గారి. అయితే ఏం చేశాడు, తెల్ల తెల్లవారుగానే నిద్ర లేచింది ఆమె. చేసి వెంటనే చూసింది, ఏం విలువైంది, ఏం నాయనా అని ఏడ్చింది. అంట ఏం జరిగింది అంటే అప్పుడు వెంటనే వచ్చారట, వీడు మన ఇంట్లో ఉంటూ ఇక్కడే భోజనం చేస్తూ మీ పొట్టు చేత దొంగిలించాడు, అందుకే కొట్టాం, వీటికి పోలీసులు అప్పగిస్తామంటే ఏడ్చింది. ఏడ్చి వెంటనే కొట్లు ఎక్కమన్నది. కొట్లు ఎక్కమని ఏ తల్లి కన్నా పెట్టవో, మీ అమ్మకు తెలిస్తే అంత బాధపడుతుంది, ఏడుస్తుంది నాయన అంటూ, నిన్ను కొట్టేశారా, దెబ్బలు తగిలాయే అని చింతిస్తూ వేడి నీళ్ళు మరబెట్టి నూనె తెప్పించి ఒళ్ళంతా నూనె రాసి స్నానం చేయించి తనే అప్పుడు తండ్రికి సాయపడి బాగా ధనం సంపాదించాడు. కొన్నాళ్ళు పోయాక డొక్కా సీతమ్మ గారిని దర్శించుకుందామని వచ్చాడు. అప్పటికే ఆమె దేహాన్ని చాలించారు, బోరున ఏడ్చారు. చూసారా, అంటే సీతమ్మ గారి దయాద్ర హృదయం చూసారా. అలాగే నిరంతరము అన్నదానం చేస్తూ ఉండేవారు. ఇలాగ అన్నదానం చేస్తూ ఉంటే ఆస్తులు ఉంటాయా ఉండవే. అలాగా భూములన్నీ అమ్ముకొని కానీ ఎప్పుడు కూడా మేము పేదరికము కానీ అంటే మాకు డబ్బులు అయిపోతున్నాయి కానీ అలాంటి వ్యక్తులు ఎక్కడైనా మీరు వినే ఉండరు. అలాగ మొత్తం సంసారం అంతా భూములంతా అయిపోయిన సందర్భంలో బాగా కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగాయి సీతమ్మ గారికి. ఆ గ్రామంలోనే మరి ఆ కీర్తి కూడా కొంతమందికి అసూయ కలిగిస్తుంది కదా. ఒక ఆమె ఏం చేసింది, సోదమ్మ అని ఒక ఆవిడ, ఈవిడిని ఏదో తప్పుడు వ్యవహారంలో
కోర్టుకి కేసు వేసింది ఈవిడిని బాధ పెడదామని. ఆశ్చర్యపోయారు అందరం. అయితే వెంటనే ఆ నరసాపురంలో న్యాయమూర్తిని తెలిసింది. ఒక్క సీతమ్మ గారి మీద ఎవరు కేసు పెట్టారు? వెంటనే ఆయన మారు వేషంలో వచ్చి లంకలపల్లి గన్నవరంలో ఇంటింటికి తిరిగి మారు వేషంలో వచ్చి అసలు విచారణ చేశాడు. ప్రతి అసలు ఈయనకే విస్తుపోయాడు. అసలు ఇలాంటి వ్యక్తి మీద వెంటనే కోర్టుకి రప్పించలేదు సీతమ్మ గారు. వెంటనే అతనే ఆ న్యాయపరమైన న్యాయస్థానాన్ని లంకలపల్లి గన్నవరంలో పెట్టి విచారించి ఆ సోదెమ్మను పిలిచి శిక్ష విధించేసరికి ఆమె పరుగు పరుగును తెలిసి వచ్చి క్షమించేయండి అని, క్షమా ఎంత క్షమాగుణం చూడండి, ఆమెని క్షమించండి అంటే ఆవి చీవాట్లు పెట్టి మళ్ళీ మన దొక్కా సీతమ్మ గారి ఇంటికెళ్ళి ఆ న్యాయమూర్తి భోజనం చేసి వెళ్ళాడంట. చూసారా, అలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. అంతర్వేది, అక్కడ నరసాపురంలో అంతర్వేదని సముద్ర తీరంలో పుణ్యక్షేత్రం ఉంది, దర్శించడానికి భార్యాభర్తలు ఇటు నుంచి జట్కా బండి మీద వెళ్తున్నారు. కొద్ది దూరం అంటే వెళ్ళారు, అక్కడ పెళ్లి బృందం పిల్లలు ఆ పెట్టి బండిలో ఏడుస్తున్నారు, ఆకలిస్తుంది ఆకలిస్తుంది. వెంటనే వీళ్ళు విన్నారు, వెంటనే భర్తను మీరు జట్కా బండిని తిప్పించండి అని వెంటనే ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళు వచ్చే సమయానికి వంట చేసి పెట్టిందాడు. చూడండి, అలాంటి ఎక్కడైనా మీరు ఊహించండి, అలాంటి నిరతాన్నదాత డొక్క సీతమ్మ గారు కీర్తి ప్రతిష్టలు బ్రిటిష్ రాజు యువరాజు 7వ ఎడ్వర్డ్ ఇంగ్లాండ్లో పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో ఇక్కడ కలెక్టర్ గారికి సమాచారం అందించి డొక్కా సీతమ్మ గారిని నా పట్టాభిషేక మహోత్సవానికి రప్పించండి. అప్పుడు విమాన సౌకర్యం లేదు. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.